నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. కరోనా వ్యాప్తిలో స్టేట్ ఫస్ట్. రికార్డు స్థాయిలో కేసుల నమోదు. 12332కు చేరిన పాజిటివ్ కేసులు. 94 మంది మృతి. అరుదైన వ్యాధితో మంచం పట్టిన యువతి జీవశవంగా మారిన కుమార్తెను కాపాడాలని తల్లిదండ్రులు వేడుకోలు. మార్చురీకి చేరిన షిప్యార్డ్ ఘటన మృతదేహాలు. కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల బంధువుల రోదనలు. నగర పురవీధుల్లో జాతీయ జెండా రెపరెపలు. ఘనంగా మువ్వనెల జెండా రూపకర్త పెంగల వెంకయ్య జయంతి. సామాన్యునికి అందనంత ఎత్తులో బంగారం. పై పైకి పాకుతున్న పసిడి ధర. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. జిల్లాలో కరోనా స్వైర విహారం చేస్తోంది. జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసులు మరణాల నమోదులను తన రికార్డులు తనే బద్దలుగొడుతూ జిల్లా వాసులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరల నృత్యం చేస్తూ మరణ మృదంగం మ్రోగిస్తోంది. జనాలను గజగజ వణికిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 1155 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12332కి చేరింది. చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 94కు పెరిగింది. జిల్లాలో కరోనా స్పీడ్ పెంచింది. నగరం మైదానం మన్యం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను చుట్టేస్తోంది. కోరలు చాస్తూ కరల నృత్యం చేస్తోంది. పంజా విసురుతూ ప్రజలపై విరుచుకుపడుతోంది. పలువురిని వ్యాధి బారిన పడేయడంతో పాటు కొందరిని బలిగొంటోంది. దీంతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. ఒకే రోజు 1155 కేసులు నమోదు చేసి రాష్ట్రంలోనే విశాఖను 1 స్థానంలో నిలిపింది. 24 గంటల వ్యవధిలో 1155 కేసులు నమోదు కావడంతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12332కు చేరింది. చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 94కు చేరింది. కేసుల నమోదు మృతుల సంఖ్య ఆగకపోవడంతో ప్రజలు అధికారులు హడలెత్తిపోతున్నారు. భీమిలిలో 26, సబ్బవరంలో 14, నర్సీపట్నంలో 13 కేసులు నమోదయ్యాయి. వైరస్కు అడ్డుకట్ట వేయడం ప్రజల చేతుల్లోనే ఉంది. నివారణ ఒక్కటే మార్గం. ప్రజలు అనవసర భయాన్ని వీడి స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే కరోనా రక్కసిని తరిమి కొట్టగలం. విధి ఆడిన వింత ఆటలో ఓ యువతి ఉజ్వల భవిష్యత్తు అంధకారంగా మారింది. ఉన్నత చదువులు చదవాలనుకున్న ఆమె అభిలాషకు భంగపాటు ఎదురైంది. చురుగ్గా చలాకీతనంగా ఉండే ఆ యువతి జీవితం విధి ఆడిన వికృత క్రీడలో మంచానికి పరిమితమైపోయింది. అరుదైన వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతోంది. కూతురుపై కోటి ఆశలు పెట్టుకున్న కన్నవారికి ప్రస్తుతం ఆమె పరిస్థితి తీవ్ర ఆవేదనను మిగిలిస్తోంది. తమ కన్నబిడ్డను బ్రతికించుకోవడం కోసం వారు పడుతున్న ఆవేదన ఎంతటి కఠిన హృదయంలైనా కంటతడి పెట్టిస్తోంది. విశాఖకు చెందిన దివ్య అరుదైన వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతోంది. అందరిలాగానే చలాకీగా ఉండే ఆ యువతిని ఓ అరుదైన వ్యాధి కాటేసింది. వ్యాధి తీవ్రతతో ఆమె చిక్కి శల్యమైంది. 10,000 మందిలో ఒకరికొచ్చే జీబీ సిండ్రోమ్ అనే వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతోంది. గత ఏడాదిలో ఈ వ్యాధి సోకడంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఎటూ కదలలేని స్థితికి చేరింది. అల్లిపురం ప్రాంతానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కుమార్తె దివ్య క్షణక్షణం వేదనతో విలవెల్లాడుతోంది. కన్న కూతురు పరిస్థితి చూసి కన్నవాళ్లు మనోవేదనకు గురవుతున్నారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ కూతురు కోసం అప్పులు చేసి మరీ వైద్యం చేయించారు. ఉన్నదంతా అమ్ముకొని కూతుర్ని బతికించుకోవాలని అనుకున్నారు. అయినప్పటికీ ఆస్తులు కరిగిపోవడమే తప్ప దివ్య ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు కానరావడం లేదు. ప్రస్తుతం తమ కూతురు చికిత్స వారికి ఆర్థికంగా మారింది. ఈ వ్యాధి చికిత్స కోసం కనీసం రోజుకు 15,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంగా ఉన్న తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నాకు జీబీసీలో ఒక డిజీస్ వచ్చింది. నేను ఫస్ట్ నా బర్త్డే సెలబ్రేషన్స్కి షాప్కి వెళ్ళాను. షాప్కి వెళ్ళే టైంకి నాకు నరాలు అదే నరాలు అంటే చల్లదానికి నాకు నరాలన్నీ టెంప్టేషన్ వస్తున్నాయి, నరాలన్నీ వీక్నెస్ వస్తున్నాయి. అవి నేను నార్మల్ అనుకున్నాను. కొన్ని రోజులకి మా పెద్దలందరూ పోలే అవే డిస్టర్ అనుకుని అలా అనుకుని మేము వదిలేసాం. తీరు చూసి నైట్ చాలా సివియర్ అయిపోయింది. మార్నింగ్ లెగ్ కానీ ఓమ్ని అదికి తీసిన వాళ్ళు కానీ నాకు అది చాలా డే అది చాలా
సీరియస్ వ్యాధి ఆ వ్యాధి ఇంకొచ్చిన ఎవరు బతకడం చెప్పే రైస్లోకి వెళ్ళగా నేను నార్మల్గా 31st కదా నేను వచ్చేసాను అనుకున్నాను తీరే చూసి వచ్చిన టైంకి జీబీస్ అనేది చాలా పెద్ద డిజీజ్ అనగానే నేను షాక్ అయిపోయి నాకు అప్పుడు గొంతులో ఊపు రావట్లేదు అప్పుడు నాకు ఇక్కడ హోల్ పెట్టి అప్పుడు నేను ఊపు పీచుకోగలిగాను హోమ్ నియరికేలో అప్పుడు నేను చాలా కష్టపడ్డాను ప్లీజ్ దయచేసి మీ నాకు అలా అలాగా హెల్ప్ చేశారు అమ్మ చాలామంది ఇంకా నాకు మనీ చాలా ఎక్కువ డబ్బులతో కూడింది అన్నారు ఎక్కువ డబ్బులతో కూడగానే అప్పుడు మా మాయ అందరికీ సేఫ్ దివ్య అని ఒక ఐడియా ఇవ్వడం బట్టి మాకు ఇలాగా చాలామంది హెల్ప్ చేశారు దాన్ని బట్టి నాకు నేను ఓమ్నియర్కి నుంచి అప్పలోకి వెళ్ళి అలా చాలా కొంచెం కొంచెం రికవర్ అయ్యి అలా ఇండిషన్స్ బట్టి ఈ మేడం మీద కూడా నాకు ఇండిషన్స్ చాలా ఎక్కువ వేశారు చాలా బాధపడ్డాను నేను నేను చాలా బాధపడ్డాను ఏంటి ఇంత నరకం నేను అనిపిస్తుంది అవతో వయసు అమ్మాయిలు అందరూ కాలేజ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు నేను మాత్రం ఇక్కడే హాస్పిటల్లో ఉంటున్నాను నా బర్త్డే కూడా నేను జరుపుకోలేకపోయాను ఆఖరికి నేను అలా బెడ్ మీద ఉన్నాను నాతో ఎవరు మాట్లాడడం లేరు మా అమ్మ నాన్న కూడా లేరు నాతో మాట్లాడడానికి మా ఫ్రెండ్స్ అందరూ కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తే నేనేమి చాలా బెంచ్ మీద ఉండేదాన్ని దయచేసి మీ అందరూ నాకు హెల్ప్ చేయండి నాకు కళ్ళు కావాలి నాకు ఇప్పుడు నడుస్తున్నాను కానీ కొంచెం కంచు రావట్లేదు నాకు ఎవరైనా కొంచెం డాటర్స్ ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు దయచేసి నా కళ్ళు కోసం కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ మీ నుంచి నేను చాలా రిక్వెస్ట్ కోరుకున్నాను మా పాపకి జిఎం సిండ్రోమ్ వచ్చిందన్నమాట వాటికి ఏమో బోల్ డబ్బు ఖర్చు అయింది అందరూ కూడా సాయం చేశారు ఆ ఓమియర్కిలోని కూడా ట్రీట్మెంట్ జరిగింది ఆ ట్రీట్మెంట్ జరిగితే దానికి ఫస్ట్లో రెండు నెలల తర్వాత కంచిపోయింది అయినా కూడా ఇంజక్షన్ అవి వేశారు ఆ నారాల కాడికి ఇంజక్షన్ అన్నీ వేసినా కూడా ఇంకా రావని కూడా చెప్తున్నారు అందుకని మేము అప్పులో పట్టుకెళ్ళాము ఆ అప్పులో పట్టుకెళ్ళాం సరే ఇంకా రావని అందరూ అంటున్నారు నాకు ఒక్కటే ఆశ ఉండిపోయింది ఇప్పుడు నేను వీడియోలోకి ఎందుకు వచ్చానంటే నా పాపకి మళ్ళీ కూడా నా అందరూ సాయించే నేను డబ్బు కోసం అయితే రాలేదు నా పాప కణిచూప్ కోసం ఇప్పుడు దాటలు ఎవరైనా చూసి నా పాపకి హెల్ప్ చేస్తారని నేను ముందుకు వచ్చాను మళ్ళీ ఇలాగా 2018 డిసెంబర్ అండి ఎన్నింగ్ 2019 పాపకి జీబీ సిమరం వచ్చిందన్నమాట నరాలు ఇది మొత్తం అన్నీ డౌన్ అయిపోయింది ఇలా ఓమియార్ హాస్పిటల్ తీసుకెళ్ళాము ఓమియార్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇలాగ ఇలా పాపకి నరాలని సత్తుపడిపోయామా ఇలా కష్టమని అన్నారండి ఇలాగ అందువల్ల పాపకి ఒక ముందు 5-10 రోజులకి 10 లక్షలు అవుతాయి అన్నారండి 10 లక్షలు అవుతే మేము అలాగే రెడీ అని చెప్పి చేయించాం 10 రోజులు అయిన తర్వాత పాపకి ఒక 70 లక్షల వరకు అవుతాయి అన్నారు ఏమంటే మాకు చెప్పలేదు ముందు జీబీ సిమరము ఇలా పాపకి చాలా టై ఎక్కువ అవుద్ది అని చెప్తే మేము పవర్ ఇండస్ట్రీ లేచిన వల్ల మేము ఇలాగా తెలుగుదేశం ఇలా కార్యకర్తలు స్టూడెంట్స్ అంతా చాలామంది సాయం చేశారు సాయం చేసిన వల్ల పాపకి పవర్ ఇండస్ట్రీ లేచిన వల్ల కొద్ది నరాలు దెబ్బతిన్నాయండి నరాలు దెబ్బతిన్న వల్ల ఓమియార్కెళ్ళి కొద్ది కష్టమని సార్ ఓమియార్ నుంచి అపోలో తీసుకెళ్ళాం అపోలో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కష్టం అన్నారు కానీ అంత దేవుడి మీద నమ్మేవండి దేవుడు చేస్తారని చెప్తే దాన్ని బట్టి ఇక కళ్ళు రావనిసారు అన్నమాట కళ్ళు రావు పాపని ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు లాస్ట్ స్టేజ్లో మేము అయితే కళ్ళు కిడ్నీ అన్నీ దానం చేసే దాని టైంకి మరి పాపకు అవకాశం వచ్చిందన్నారండి 10 మందిని 10 చేతులు పెట్టి పాప ఈ రోజు ఇలా అయ్యిందండి ఎవరైనా డాక్టర్లు ఎవరైనా మంచిది ఉంటే పాపను టీవీలో సీరియల్ పెట్టి చూస్తారు కదండి ఈ నరాలు అయినా డాక్టర్లు ఎవరైనా ఉంటే కొద్దిగా మా పాపకి ఏదో తరపున సాయం చేస్తారని అడుగుతున్నామండి ప్రశాంత విశాఖలో వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి ఎందరో ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి పరిశ్రమల్లో తరచూ సంభవిస్తున్న ప్రమాదాలు గ్యాస్ లీకేజీలు విస్ఫోటనాలు విశాఖ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి విశాఖలో సంచలనం రేపిన ఎల్జీ పాలిమర్స్ ఫార్మాసిటీ కంటైనర్ యార్డ్ దుర్ఘటనలు మరవకముందే తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది ఈసారి హిందుస్థాన్ షిప్ యార్డ్ వంతైంది ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడ్డారు పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందుతున్న మహావిశాఖలో వరుస ప్రమాదాలు నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి ఎల్జీ పాలిమర్స్ ఫార్మాసిటీ విశాఖ గేట్వే కంటైనర్ యార్డు ఘటనలు మరువకముందే మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పారిశ్రామిక ప్రాంతం హిందుస్థాన్ షిప్ యార్డులో క్రేన్ విరిగిపడిన దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు వీరిలో 4 షిప్ యార్డు ఉద్యోగులు కాగా 7 కాంట్రాక్టు ఉద్యోగులు ఇప్పటి వరకు 10 మృతదేహాలు వెలికితీయగా మరొకరి ఆచూకీ లభించాల్సి ఉంది క్రేన్ శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు మృతుల కుటుంబాల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది ఈ ట్రయల్ రన్ లో ట్రాక్ మీదే దాన్ని ముందుకి వెనక్కి టూ అండ్ ఫ్రో మూమెంట్ తో పాటు పైన క్యాబిన్ లో సర్క్యులర్ మూమెంట్ కూడా
ఫుల్ ఫ్లెజ్డ్ ట్రయల్ రన్ కోసం ఈరోజు ప్లాన్ చేసుకుని ఉదయం నుంచి కూడా ట్రయల్ రన్ జరుగుతున్నాయి. జెట్టీ క్రేన్లో ఏదైతే క్యాబిన్ తర్వాత కింద ఉన్న రేస్ పోర్షన్ రెండు కూడా సపరేట్ అయ్యి పూర్తిగా క్రేన్ కొలాప్స్ అవ్వడం జరిగింది. వాళ్ళలోనే ఈరోజు చనిపోయిన వాళ్ళల్లో గ్రీన్ ఫీల్డ్ కంపెనీ ముగ్గురు ఉన్నారు, లీడ్ ఇంజనీర్స్ నుంచి ఇద్దరు ఉన్నారు, స్క్వాడ్ 7 అనే నుంచి ఒకళ్ళు ఉన్నారు. మొత్తం దాదాపుగా 6 మెంబర్స్ అక్కడ ఉన్నారు. సార్ నా బ్యాగ్లో బ్యాటరీ దివా మాత్రం షిప్ యార్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో కూడా ఒక అతను సూపర్వైజర్, ముగ్గురు వర్క్ మెన్ ఉన్నారు. బాంబే బేస్డ్ కంపెనీ, ఆ కంపెనీ క్రేన్ ఇన్స్టాల్ చేసేటువంటి ఆర్డర్ ఇవ్వడం, ట్రైన్ చేయలేదు కాబట్టి వాళ్ళకి 10% రేట్ కూడా ఇవ్వకుండా ఆపడం జరిగింది. లోడ్ బేరింగ్ ట్రైన్ చేస్తున్న తరుణంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. చాలా దురదృష్టం. 10 మంది ఇప్పటికే చనిపోయినారు. ఇంకా ఒకరిద్దరి ఆ శిథిలాల కింద ఉండే అవకాశం ఉంది. రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో మరి వారి కుటుంబ సభ్యులకి మనం ప్రగాఢ సానుభూతి తెలియజేయడం తప్ప మనం చేయగలిగేది ఏం లేదు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. షిప్ యార్డ్ ఎంప్లాయీస్ 4 ఉన్నారు, మిగిలిన వారందరూ కాంట్రాక్టర్ వర్కర్స్. వాళ్ళు కూడా ఆ కాంట్రాక్టర్ తాలూకా ఉండే పాలసీస్ బేస్ చేసుకొని వాళ్ళు కూడా ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెస్ చేస్తామనేది ఈవినింగ్కి డిసైడ్ చేస్తామన్నారు. అయితే ఎంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారు, కొన్ని ఫోన్స్ మోగటం అది కూడా వినబడతా ఉంది. వరుస ప్రమాదాలతో విశాఖ వాసులు ఉలిక్కి పడుతున్నారు. హిందుస్థాన్ షిప్ యార్డులో భారీ జెట్ క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే గణబాబులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి షిప్ యార్డ్ తరఫున, అంటే ఈ క్రేన్ 2 ఇయర్స్ నుంచి కమిషన్ అవుతూ మనకి సడన్గా ఈ యాక్సిడెంట్ జరగడానికి ట్రయల్ రన్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా, ఏమైనా ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా అన్నది చూడడం కోసం షిప్ యార్డ్లో ఇంటర్నల్గా వన్ ఆఫ్ ద డైరెక్టర్స్, అంటే డైరెక్ట్గా చైర్మన్ కింద ఉన్నే డైరెక్టర్ ఆపరేషన్స్ ఆధ్వర్యంలో ఒక 7 మెంబర్స్ని ఇంటర్నల్ కమిటీ ఒకటి వేస్తున్నట్టుగా చైర్మన్ గారు చెప్పారు. వారికి కూడా అది ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. మన గవర్నమెంట్లో ఒక ఇంజనీర్తో పాటు అకాడమిక్ కమిటీ ఒకటి ఎక్స్పర్ట్స్ని తీసుకుని ఈ హై లెవెల్ మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీర్స్ తోటి కూడుకున్నటువంటి కమిటీని దీనికి ఇండిపెండెంట్గా స్టడీ చేయమని జిల్లా యంత్రాంగం తరఫున కూడా వీ విల్ బి కాన్స్టిట్యూటింగ్ ఏ కమిటీ. కమిటీలో కూడా ముఖ్యంగా నెక్స్ట్ 3-4 డేస్లోనే వీ వాంట్ టు గెట్ ద రిపోర్ట్. అది చాలా దురదృష్టకరం. దీనికి ప్రభుత్వం తరఫున కూడా మేము చాలా బాధపడుతున్నాం. దీనికి ఏం చేయాలనేది కూడా పూర్తిగా ఎంక్వైరీ రిపోర్ట్లో తెలిసిన తర్వాత వాళ్ళ మీద ఏం చేయాలనేది కూడా తెలియదు. సంతోషంగా ప్రకటిస్తారండి. ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు, వారు పూర్తిగా ప్రజల సంక్షేమం, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే మీరు ఎల్జీ పాలన ఇష్యూ కానీ ఇతర ఇష్యూలో కానీ చూశారు. వారందరూ కూడా తగిన న్యాయం చేస్తాం. 10 మంది అండి. హిందుస్థాన్ షిప్ యార్డ్లో జెట్ క్రేన్ కుప్పకూలిన దుర్ఘటనకు సంబంధించి ఉన్నత స్థాయి దర్యాప్తుకు కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే షిప్ యార్డ్ యాజమాన్యం దర్యాప్తుకు ఆదేశించింది. 7 సభ్యులతో కమిటీని నియమించింది. కాగా జిల్లా అధికార యంత్రాంగం తరపున ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు 5 సభ్యుల దర్యాప్తు బృందాన్ని కలెక్టర్ నియమించారు. 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దర్యాప్తు బృందాల నివేదికల అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని కలెక్టర్ వివరించారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో క్రేన్ విరిగిపడిన దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. దీంతో మార్చురీ ప్రాంగణం మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో నిండిపోయింది. మృతుల బంధుమిత్రుల ఆర్తనాదాలు ఇతరులను కలిసివేశాయి. మార్చురీ వైద్య సిబ్బంది మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించారు. మన మువ్వన్నెల జెండా రూపకర్త పెంగళ వెంకయ్య జయంతి సందర్భంగా వన్ టౌన్లోని శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ 133 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటిచెప్పింది. భారత మాతాకి జై అంటూ సంస్థ సభ్యులు ర్యాలీలో నినదించారు. పెంగళ వెంకయ్య జయంతిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాల్లో ఒకదానికి పెంగళ వెంకయ్య పేరు పెట్టాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఎస్ అప్పారావు ఇతర సభ్యులు పాల్గొన్నారు. భారత మాత
పసిడి ధర పై పైకి పోతోంది. సామాన్య మధ్యతరగతి ప్రజలు అందుకోలేంత ఎత్తుకు ఎదుగుపోతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ బంగారం ధర ఎగబాగుతూనే ఉంది. ఇది శుభకార్యాలు ఎక్కువగా జరిగే టైం కావడం వల్ల శ్రావణం మాఘమాసాల్లో బంగారానికి విపరీతమైన డిమాండ్ కూడా ఏర్పడింది. దీంతో డిమాండ్ తగ్గట్లుగా వ్యాపారులు ధరలు పెంచుకుంటూ పోతున్నారు. పసిడి ధర పైపైకి పోతోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగిపోతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ బంగారం ధర ఎగబాగుతూనే ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని గుర్తించిన మార్చి నెలలోనే 10 గ్రాముల బంగారం సుమారు 40,000 రూపాయలు పలకగా 4 నెలల కాలంలో 13,000 రూపాయలు పెరిగి 53,000గా ఉంది. ఇక మార్చిలో తులం బంగారం ధర 44,000 కాగా సుమారు 20,000 పెరిగి 64,000గా కొనసాగుతోంది. శ్రావణ మాసం కావడంతో వరలక్ష్మి వ్రతానికి కావలసిన బంగారపు కాసులు కొనుగోళ్లు పెరగడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం కనిపించడం లేదు. ఈ టైంలో శ్రావణ మాసం టైంలో ఈ సంవత్సరం మన కోవిడ్ వల్ల కానీ లేదంటే మన చైనా అమెరికా ట్రేడ్ వార్ వల్ల బంగారం ధర అమాంతంగా పెరిగిపోవడం చాలా బాధాకరం. శ్రావణ మాసం డబ్బులు అందరూ దాచుకొని ఎంత కొంత కొనుక్కుందాం బంగారం రూపాయి రూపాయి దాచుకున్న వాళ్ళందరికీ ఇది చాలా చాలా ఇబ్బందిగా ఇంత రేటు ఒకేసారి పెరిగిపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఆ శ్రావణ మాసం లక్ష్మీ పూజ సెంటిమెంట్కి దృష్టిలో పెట్టుకుని ఎవరు ఎంత వీలైతే అంత వాళ్ళ అవకాశం ఉన్నంత వరకు పర్చేజ్ చేసుకుంటున్నారు. దానికి పర్చేజ్ చేయడం కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకా బంగారం బాగా పెరిగిపోతుందేమనే అనుమానం జనాల్లో బాగా ఎక్కువ ఉంది. దానికి తగ్గట్టు ప్రతిరోజు కూడా డే బై డే బంగారం అలాగా హైక్ అవుతూనే ఉంది. అందువల్ల మేము కూడా మాకు సలహా అడిగినా మేమైతే మాత్రం ఖచ్చితంగా బంగారం పెరుగుతున్న మాకు కూడా వచ్చిన ఇండికేషన్స్ ప్రకారంగా పెరిగేటట్టే ఉంది కాబట్టి కస్టమర్స్కి అయితే మేము అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం పర్చేజ్ చేసుకోవడం మంచిదని చెప్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ అనేది చుక్కలు చూపిస్తుందండి. గోల్డ్ రేటు ఈ గోల్డ్ రేటు ఇలా పెరగడానికి కారణం ఒకవైపు కరోనా, ఒకవైపు రూపాయి విలువ తగ్గిపోవడం, అలాగే మార్కెట్ రేట్ అంటే ఇంటర్నేషనల్లో కూడా అక్కడ రేట్లు పెరగడం వలన మనకి కూడా దేశవ్యాప్తంగా రేట్లు పెరుగుతున్నాయి. బ్యాంక్ కేంద్ర బ్యాంకుల్లో కూడా గోల్డ్ నిల్వలు ఎక్కువగా ఉండిపోవడం, ద్రవ్యోల్బణం ఇవన్నీ ఒక కారణం. అయితే ఈ కరోనా ఇంకొక కారణంతో గోల్డ్ రేటు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయండి. సామాన్య ప్రజలకు అందుబాటులో లేకపోవడం కాకుండా అంటే మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో లేదు. ఇది ఎవరో ఒకరు కొనుక్కోవడం కాకుండాను అందరికీ అందుబాటులోకి వస్తే బాగుంటుంది. కానీ ఈ రావడానికి ప్రస్తుత పరిస్థితులు అయితే అనుకూలించట్లేదు. కానీ మనం అందరూ ఈ పరిస్థితికి రావడానికి కొంచెం కృషి చేస్తే బాగుంటుంది. ఈ గోల్డ్ రేటు ఇప్పుడు మనకి చైనా అమెరికా మధ్య ఈ ఉద్రిక్త పరిస్థితులు కూడా ఒక కారణం అవుతుందండి. అందుకు ఈ గోల్డ్ రేటు బాగా హైలో ఉండడం రోజు రోజుకి అంటే రెక్కలు చాచుకొని విహరిస్తుందండి. ఈ విహరణ అనేది మనం తగ్గించాలి. భారతీయ జనతా పార్టీ నేత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సంతాపం చెప్పారు. ఈ మేరకు తన కార్యాలయంలో మాణిక్యాలరావు సంతాప సభను ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెలగపూడి రామకృష్ణబాబు తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. మంచి మిత్రుడిని కోల్పోయానని, మంత్రిగా తన నియోజకవర్గం అభివృద్ధికి ఆయన అందించిన సహకారం మరువలేనిదన్నారు. మంచి మిత్రులు, సోదర సామాన్లు, మాజీ దేవాదాయ శాఖ మంత్రులు పైడికొండ మాణిక్యాలరావు గారు కరోనా వ్యాధితో నిన్న మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఆయన మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఎంతో నిజాయితీగా బడుగు బలహీన వర్గాల వారికి ఎనలేని సేవలు చేయడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేయడం జరిగింది. ఆయన ముక్కుసూటి మనిషి, ఏదొన్న మొహాటం లేకుండా ముఖం మీద చెప్పే వ్యక్తి, మనసులో ఏమీ కల్మషం లేని వ్యక్తి. ఆయన మృతి మన రాష్ట్రానికి తీరని లోటు. వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకి షిర్డీ సాయినాథ్ని చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. క్రేన్ కూలీ పలువురు కార్మికుల మృతికి కారణమైన హిందుస్థాన్ షిప్ యార్డ్ చైర్మన్ శరత్బాబును తక్షణమే అరెస్టు చేయాలని షిప్ యార్డ్ సిఐటియు పూర్వ ప్రధాన కార్యదర్శి కెఎం కుమార్ మంగళవారం మరో నాయకులు ఆర్కేఎస్వి కుమార్లు డిమాండ్ చేశారు. మద్దిలపాలెంలోని సిఐటియు కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, ప్రమాదంపై హైకోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విరిగిపడిపోయి దాదాపు 11 మంది కార్మికులు స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇందులో 4 పర్మనెంట్ కార్మికులు, 7 కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఈ ప్రమాదానికి పూర్తి కారణం యాజమాన్యం, ఏదైతే షిప్ యార్డు సిఎండి ఉన్నారో ఆయన యొక్క పూర్తి నిర్లక్ష్యమే దీనికి కారణం అని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఏ విధమైన ప్రమాణాలు పాటించకుండా షిప్ యార్డ్లో కార్మికులను తొందరపెట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెంచి ఈ రోజున ప్రమాదం జరగడానికి కారణమైనటువంటిది షిప్ యార్డ్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. విశాఖ నగరంలో వరుస ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టడంలో పూర్తిగా యాజమాన్యాలు కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇతరత్ర హడావుడి కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ప్రమాదాన్ని జరగకుండా నివారణ చర్యలు మాత్రం ఏమీ చేయటం లేదు. ఈ గ్రీన్ఫీల్డ్ కార్పొరేషన్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఈ రోజుని ఆ క్రేను ఆపరేషన్లో 100% లోడ్ని ఎత్తి దాన్ని ఆపరేషన్ చేసేటప్పుడు మొత్తం ఏవైతే నట్లు ఉన్నాయో ఆ నట్లన్నీ ఎక్కడికక్కడ పటాపంచలు అయిపోయినట్టు విడిపోయి మొత్తం క్రేన్ అంతా కూడా కుప్పకూలిపోయినట్టు పరిస్థితి. ఆ ఏరియాలో దగ్గర దగ్గర 40 మంది వరకు పనిచేసేటువంటి కార్మికులు ఆ ఏరియాలో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ పనిచేసే 100 అడుగుల ఎత్తు ఇది, 100 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి దీని నుండి ఒక్కసారి కూలిపోవడంతో క్యాబిన్లో ఎవరైతే ఈ లోడ్ టెస్టింగ్కి ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో 4 పెర్మనెంట్ ఎంప్లాయీస్, షిప్ యార్డ్ ఎంప్లాయీస్, పెర్మనెంట్ ఎంప్లాయీస్ 4 ఉన్నారు. 7 కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఇప్పుడు మొత్తం 11 మంది చనిపోయారని తెలుస్తుంది. ఇప్పుడు క్రేన్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక మెగా క్రేన్ వచ్చి దాన్ని ఇప్పుడు లిఫ్ట్ చేయడం అనేది జరుగుతున్నది. ఇప్పుడే ఈ టైంలోని అది చేసిన తర్వాత ఇంకా క్రేన్ కిందన ఇంకా ఎవరున్నారు ఏంటి అనేటువంటిది కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. విశాఖ పాలనా రాజధానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీనిపై నగర వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా 24వ వార్డు వైసీపీ నాయకురాలు సాడి పద్మారెడ్డి వార్డు పరిధి ఏఎంజీ హాస్పిటల్ సమీపంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. క్రాకర్స్ కాల్చి స్వీట్లు తినిపించుకొని సందడి చేశారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ 3 రాజధానుల బిల్లుకు రాజముద్ర పడడంతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవకాశం ఏర్పడిందన్నారు. బాబు మాస్క్ వేసుకో. అమరావతిని శాసన రాజధానిగా, అలాగే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూల్ని న్యాయస్థాన రాజధానిగా, 3 జిల్లాల్ని 3 ప్రాంతాల వల్ల కూడా అన్నదమ్ముల వల్ల కలిసి ఉండేలాగా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకే దగ్గర అభివృద్ధి కాకుండా రాష్ట్రం అంతా అభివృద్ధి చెంది అందరూ బాగుండాలి, అక్క చెల్లెలు అందరూ బాగునే విధంగా ఆయన ఈరోజు పరిపాలన ఉంది. ఆయనకి ఈ పరిపాలన, రాజధాని పరిపాలన రాకూడదనే విధంగా మన టీడీపీ నుంచి ఎన్ని కువకలు మాట్లాడినా కూడా, ఎన్ని తంత్రాలు చేసినా కూడా ఈరోజు దేవుడి పక్షాన, జగన్మోహన్ రెడ్డి పక్షాన దేవుడు ఉన్నాడని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అదే నమ్ముతారు. ప్రజలే నా బలం, దేవుడే నా బలం అని, అదేవిధంగా ప్రజల ఆశీస్సులు దేవుడి దీవులతోటి ఆయన ముందుకు నడుస్తున్నారు. ఈరోజు నాడు నేడు కార్యక్రమం దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్య ఫెన్షన్ వచ్చే పెద్దవాళ్ళ వరకు కూడా ఆయన ప్రతి ఒక్కరికి, ప్రతి వయసులో ఉన్న వాళ్ళకి, ప్రతి ఏజ్ వాళ్ళకి అందరికీ కూడా ఆయన చేసే సేవాకారం, ప్రతి ఇంట్లో కూడా
ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాకు ఇది చేశారని ప్రతి కుటుంబం నుంచి కూడా వినిపించే విధంగా ఆయన సంక్షేమ పథకాలు ఉన్నాయండి. ఇంత నిదర్శనంగా ఇంత వచ్చిన వెంటనే ఆయన చేస్తున్న వాలంటీర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన చేసే రాజధాని ఆయన చేసే పనులు ఈరోజు రాజధాని కూడా మనకు విశాఖపట్నంకి వచ్చింది అంటే రేపొద్దున భావితరాలు అందరికీ కూడా మనం ఎంతో ఉపయోగపడే విధంగా ఉంది. మూడు రాజధానుల బిల్లుకు రాజముద్ర పడింది. స్మార్ట్ సిటీ విశాఖ పరిపాలన రాజధానిగా అవతరించింది. దీనిపై 50వ వార్డు వైసీపీ శ్రేణులు మాధవధార పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిలిపల్లి ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. థ్యాంక్స్ టు సీఎం పేరిట ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా వావిలిపల్లి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి జయమని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుతో ఇచ్చిన మాట నిలుపుకొని మడమ తెప్పని నాయకునిగా నిరూపించుకున్నారని వావిలిపల్లి ప్రసాద్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి సమాంతరంగా జరగాలి అంటే, సర్వతోముఖాభివృద్ధి జరగాలి అంటే ఒక మంచి ఆలోచనతో ఒక దూరదృష్టితో అధికార పాలనా వికేంద్రీకరణ ద్వారానే జరుగుతుందని గ్రహించి మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టి దానికి కార్యనిర్వాహక కార్యాన్ని తలపెట్టి ఉన్నారు. ఇందులో ముందుగా ఈ మూడు రాజధానులు బిల్లును ప్రవేశపెట్టినందుకు ముందు అందుకు ఆ ప్రవేశపెట్టి దాన్ని చట్టరూపం దాల్చినందుకు ముందుగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదే సందర్భంలో ఈ ఇందు మూలంగా మన ఉత్తరాంధ్రకి పెద్ద దిక్కు అయిన విశాఖ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా నియమించినందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర తరపున విశాఖ తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మూడు రాజధానుల బిల్లుకు రాజముద్ర పడింది. స్మార్ట్ సిటీ విశాఖ పరిపాలన రాజధానిగా అవతరించింది. దీనిపై నగర వైసీపీ శ్రేణులు విజయోత్సవాలను జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా 51వ వార్డు వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి రెయ్యి వెంకటరమణ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. థ్యాంక్స్ టు సీఎం పేరిట ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా రెయ్యి వెంకటరమణ మాట్లాడుతూ విశాఖ పాలన రాజధాని కావడం వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి అవకాశం ఏర్పడిందని రెయ్యి వెంకటరమణ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన ఎవరైతే గవర్నర్ గారు మన మూడు రాజధానుల మీద సంతకం చేసి విశాఖపట్నాన్ని క్యాపిటల్గా ప్రకటించినందుకు మన ఉత్తరాంధ్ర ప్రజల నుంచి, అదేవిధంగా 51వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కలిపి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ప్రకటించి సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉత్తరాంధ్రను రాజధానిగా ప్రకటించినందుకు మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన అమరావతిలో పెట్టుబడిని పెట్టిన డబ్బంతా అక్కడ ఉంది, దాన్ని ఈరోజు ఏ విధంగా విశాఖపట్నాన్ని క్యాపిటల్గా చేస్తారని చెప్పి కుల్లీ కపట నాయకులతో ఈరోజు కోర్టుల్లో కేసు వేసి, అదేవిధంగా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల ద్వారా ప్రజల్లో విషం చిమ్మే విధంగా ఆయన ప్రవర్తించడం చూస్తే చాలా దారుణం. ముఖ్యంగా చూసుకుంటే గతంలో చూసాం తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది. తెలంగాణ అభివృద్ధి అంతా ఒక దగ్గర కేంద్రీకరింపబడడం వల్ల, ఒక ప్రాంతానికే చెందడం వల్ల ఈరోజు ఏర్పాటు ఉద్యమాలు తయారయ్యాయి. గతంలో ఇలాంటి సంఘటనలు మనం చూసిన తర్వాత కూడా ఒక రాజధానిగా పెట్టుకుంటే ఒక అమరావతి అభివృద్ధి చెందితే రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమలో కూడా ఏర్పాటు ఉద్యమాలు వచ్చే స్థాయి కనబడుతుంది. కనుకనే విజన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. స్మార్ట్ సిటీ విశాఖ పరిపాలన రాజధానిగా అవతరించడంపై నగర వైసీపీ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా 50వ వార్డు వైసీపీ నాయకుడు సనపల బంగారాజు బిర్లా జంక్షన్ కుంచుమాంబ ఆలయం వద్ద పూజలు జరిపి అనంతరం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పునాది పడిందని అన్నారు. జూలై 31వ తేదీ 2021న మన రాష్ట్ర గవర్నర్
వికేంద్రీకరణ రాష్ట్ర వికేంద్రీకరణ పరిపాలన వ్యవస్థను ఆమోదిస్తూ సిఆర్డీఏ బిల్లును రద్దుపరుస్తూ గొప్ప శుభ వాతావరణాన్ని సంతోషకరమైన శుభ పరిణామాన్ని కల్పించారు మన రాష్ట్రానికి. దీన్ని వెంటనే మన ప్రభుత్వం గెజిట్లో ప్రకటించడం జరిగింది. మన రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ వికేంద్రీకరణ వ్యవస్థను తీసుకొస్తూ అన్ని జిల్లాలకు అభివృద్ధి పరచడంలో ఆయనకు ఆయనే సాటి. మన ముఖ్యమంత్రి జగన్ గారు బడుగు వర్గాల బలహీన బడుగు వర్గాల పాలిట పెన్నిది మరియు పేదలు పాలిట పెన్నిది పేదల పరమావధి. బడుగు వర్గాల కృషికి చేసి అత్యంత కీలకమైన వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వంలో మారారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కరోనా వ్యాప్తిలో స్టేట్ ఫస్ట్, రికార్డు స్థాయిలో కేసులు నమోదు. 12,332 చేరిన పాజిటివ్ కేసులు, 94 మంది మృతి. అరుదైన వ్యాధితో మంచం పట్టిన యువతి, జీవశవంగా మారిన కుమార్తెను కాపాడాలని తల్లిదండ్రులు వేడుకోలు. మార్చురీకి చేరిన షిప్యార్డ్ ఘటన మృతదేహాలు, కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల బంధువుల రోదనలు. నగర పురవీధుల్లో జాతీయ జెండా రెపరెపలు, ఘనంగా మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి. సామాన్యునికి అందనంత ఎత్తులో బంగారం, పై పైకి పాకుతున్న పసిడి ధర. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.